ఏవి వంటి ప్రేక్షకులందరికి నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నెట్ ఉపయోగాలేంటి, ఇంటర్నెట్ వలన కలిగే దుష్పరిణామాలు ఏంటి మనం డిస్కస్ చేద్దాం. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఏమవుతుందంటే మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ వరకు మనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నెట్ కూడా అంతే ఇంపార్టెంట్గా మారిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ముఖ్యంగా ఏంటంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్న ఉత్సాహం అనేది యువతలో కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ సాధారణంగా మారిపోయింది. కానీ ఈ ఇంటర్నెట్ అనేది ఒక మానసిక రుగ్మతగా మారడానికి అవకాశం ఉందని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు 2012లోనే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే యువత అంటే మనకు దాదాపు 6 నుంచి 7 గంటల వరకు ఇంటర్నెట్ పైనే గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇంకా కొందరు అయితే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ సోషల్ మీడియా లేనిదే ఉండలేమనే పరిస్థితి అనేది రాబోతుంది. సో దీనివల్ల ఏమైతే చాలామంది ఏంటంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ తర్వాత రకరకాల మాధ్యమాలని వాడుతున్నారు. సో ఈ ఇంటర్నెట్ను వాడడం అనేది మంచిదే, ఎందుకంటే మనకు నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు మనకు యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ తర్వాత ఇలాంటి మంచి మంచి సైట్స్ ఏంటంటే మన కమ్యూనికేషన్ అంటే మన కమ్యూనికేషన్ తొందరగా వెళ్ళడానికి తర్వాత మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. కానీ యువత ఏంటంటే దాని పెడదారిని పట్టడం వల్ల ఈ దీనికి బానిసగా మారిపోతున్నారు. చాలామంది ఏంటంటే ఈ ఇంటర్నెట్లో రకరకాల సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ గోల్స్ రీచ్ కావడానికి ఇది అడ్డంకిగా మారుతుంది. తర్వాత కొందరైతే ఏంటంటే వాళ్ళు ప్రతినిత్యం ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడము, ఎంతమంది లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది మన కామెంట్స్ చూస్తున్నారు అనేది వాళ్ళకు ఒక ఫీలింగ్ అయిపోయి వాళ్ళు దానిపైన డిపెండ్ అయిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు పోస్ట్ చేసిన ఫొటోస్ చూడకపోయినా కానీ లేకపోతే వాళ్ళు కామెంట్స్ రాకపోయినా కానీ చాలామంది ఏంటంటే నిరుత్సాహపడి కొందరు ఏంటంటే ఈ సూసైడ్ అటెంప్ట్ చేయడము చూస్తున్నాము. తర్వాత కొందరైతే డిప్రెషన్కి వెళ్ళడం చూస్తున్నాము. తర్వాత కొందరైతే రాత్రిలు నిద్రపోకుండా ఇంటర్నెట్ పైనే పిల్లలు ఆధారపడి మార్నింగ్ తెల్లవారుజామున సరే లేవలేకపోవడము, ఒకవేళ లేచిన తర్వాత కూడా ఏంటంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ టీచర్ చెప్పే విషయాలపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోవడం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ద్వారా ఏంటంటే డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, ఏమేమి డ్రగ్స్ వాడుతున్నారని వాళ్ళు తెలుసుకొని ఆ డ్రగ్స్ వాడితే మనం ఎలా ఉంటుందనే ఉత్సాహం అనేది పిల్లలు ఏర్పడి కొందరు ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. తర్వాత అంతేకాకుండా కొందరు ఇంటర్నెట్ ద్వారా కొన్ని అశ్లీల కార్యక్రమాలు ముఖ్యంగా దాన్ని కూడా అలా బానిసైపోయి వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లోపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొందరు పిల్లలు అయితే ఏంటంటే పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు, ఎందుకంటే కుటుంబ సంబంధాలు కూడా మర్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటర్నెట్ పైన ఆధారపడి వాళ్ళకి ఏదైనా మానసిక సమస్యలు వస్తే అంటే వాళ్ళకి డిప్రెషన్ కానీ లేకపోతే ఏదైనా ఆలోచనలు వస్తే వాళ్ళు షేర్ చేసుకోవడానికి పక్కన మిత్రులు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది పరిమితంగా వాడండి. ఇంటర్నెట్ వాడడం తప్పు కాదు, ఇంటర్నెట్ అనేది మనం పరిమితంగా మనకు అవసరం ఉన్నంతసేపు మనకు మన నాలెడ్జ్ పర్పస్ కానీ మన ఇన్ఫర్మేషన్ పర్పస్ కానీ మనము రీసెర్చ్ పర్పస్ కానీ వాడడం మంచిదే. కానీ దాన్ని ఏంటంటే పొద్దు నుంచి నైట్ వరకు ఇంటర్నెట్ పైన ఆధారపడి బానిసగా అయినట్లయితే రేపు మనకు ముఖ్యంగా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లేదా ఆత్మహత్య ఆలోచనలు కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత మన మిత్రులు కూడా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించి మనం ఇంటర్నెట్ పైన ఆధారపడడం వల్ల మనకు మిత్రులు కూడా తగ్గిపోయి మన డైరెక్ట్ టు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే మిత్రులు తగ్గిపోయి మనము ఏకాకి అయ్యే అవకాశం ఉంటుంది. దానివలన ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడము, తర్వాత స్టేజ్ ఫియర్ రావడము, తర్వాత నలుగురిలో కలవలేకపోవడము, తర్వాత వాళ్ళలో పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ రావడము, అంతేకాకుండా నైట్ ఆ రేడియేషన్ వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ కానీ ఎక్కువగా ఆ ఇంటర్నెట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా కలిసిపోయి హెడ్ఏక్ రావడము, మతిమరుపు సమస్యలు రావడము, రాత్రులు సరే నిద్రపట్టకపోవడము, తర్వాత వాళ్ళలో బిహేవియరల్ చేంజెస్ ముఖ్యంగా అతిగా అల్లరి రావడము జరుగుతుంది. సో కాబట్టి మీరు విన్నారు కదా, ఇంటర్నెట్ అనేది ఏంటంటే పరిమితంగా వాడండి. ముఖ్యంగా పిల్లలు చాలామంది ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు కూడా రైమ్స్ నేర్చుకుంటారని లేకపోతే ఇంకా గేమ్స్ ఆడుతుంటారని ఇంటర్నెట్ పైన డిపెండ్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే చెడు లక్షణాలు అంటే పిల్లల్లో నేర్చుకునే తత్వం లెర్నింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఇంటర్నెట్లో ఉండే అశ్లీల కార్యక్రమాలు కానీ లేకపోతే చెడు సంస్కృతి కానీ నేర్చుకొని వాళ్ళ ప్రవర్తన పైన పడే ప్రభావం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకు నెట్ ఇవ్వడం అనేది మంచిదే, కానీ ఆ నెట్ అనేది ఏంటంటే సూపర్వైజ్లో ఉండాలి. ఏదైనా చెడు చేస్తున్నారంటే ముందుగానే మనం వాళ్ళని గమనించి రాత్రి వేళల్లో అధికంగా ఇంటర్నెట్ వాడుతున్నారా లేకపోతే వాళ్ళ ఇంటర్నెట్ అధికంగా వాడడం వలన వాళ్ళు ఏదైనా
చెడు మార్గంలో వెళ్తున్నారా, తల్లిదండ్రులు గమనించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని సూపర్వైజ్ చేయాలి. సో వాళ్ళ చిన్నప్పటి నుండే మనం ఏంటంటే మంచి అలవాట్లు అలవాటు చేసినట్లయితే ఫ్యూచర్లో అనేది వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది పరిమితంగా వాడండి, అవసరమైనంత వాడండి. తర్వాత కుటుంబ సంబంధాలు పెంచుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. దాని తద్వారా ఏమవుతుందంటే మనం ఈ ఇంటర్నెట్ వలన వచ్చే దుష్పరిణామాలను మనం వచ్చే జనరేషన్ని మనం కాపాడవలన అవుతాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.